అన్నా ఓ 10000 అప్పియరాదే జీతం రాంగనే ఇస్తా అని అడిగితే అంబానీ ఆమ్దాని గంటకు కోట్ల రూపాయలు అని చెప్తే ఎట్లుంటది కాకా బండిల పెట్రోల్ అయిపోయింది జరంత పోయే రాదు నేను ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చి పోస్తా గాని అని అడిగితే ఈమానంలో ఏం సమర్ పోస్తారో ఎరికేనా అని జవాబు వస్తే ఏమనిపిస్తది నెత్తినొస్తుంది ఇంత షాయ దావుదాంపా అని దోస్తుని అడిగితే సచ్చిపోయిన మా బర్రే బుడ్డడు పాలు ఇచ్చేది అని చెప్తే ఎట్లుంటది ఏహే నేనే మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అయితే నాకేంది గవని నాకేందు చెప్తున్నావు అంటమా లేదా గీ ముచ్చట సుత గట్లనే ఉన్నదబ్బా ఇదే కడి కతరు ఎలక్షన్లు తెలంగాణలా కర్ణాటకలా అని పబ్లిక్ పరిచయం అయ్యే లెవెల్లో ప్రచారం నడుస్తుంది కర్ణాటకలో గెలిచినాం తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఏహే ఆడ గెలిస్తే ఈడెట్లా గెలుస్తారని కారోళ్ళు ఆరు గ్యారంటీలు పక్కా అమలు చేస్తున్నామని చెయ్యి పార్టీ సగం కూడా అమలైతలేవని కార్ పార్టీ చెప్పినట్టే గరీబుల ఇళ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వీళ్ళు వ్యవసాయానికి 5 గంటలే సక్క ఇస్తలేరని వాళ్ళు పింఛన్లు పెరిగినాయని గాంధీ భవన్ మాకంటే తక్కువిస్తున్నారని గులాబీ భవన్ ఎక్కడిది నెల 2 నెలల కాంచెల్లి కర్ణాటకనే కలవరిస్తున్నారు రెండు పార్టీల కర్ణాటక లో ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేస్తున్నామని కర్ణాటక ప్రజలు తప్పు చేసి పొరపాటున అది వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా వాళ్ళ చెంపలు వాళ్ళు వేసుకుంటారు ఏడికి జాలదని కన్నడ లీడర్లు వచ్చి కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ ను గెలిపి సాగం చేస్తారని కన్నడ రైతులు వచ్చి ర్యాలీలు తీస్తున్నారు ఏహే బస్సు పెట్టి తీసుకుపోతాను రండి మేము చేస్తున్న పనిలేందో చూద్దురండి అని పిలిచబట్టి ఆడికెళ్ళి వచ్చి మిస్టర్ చంద్రశేఖర్ రావు యు ప్లీజ్ కమ్ టు కర్ణాటక 10 kilometers away from here you see every house whatever we have promised we have given those guarantee we have delivered those guarantee hetukeli karval lokutara local congress leader nits petti karnataka leader narsukunadu suru yesenro shivakumar ani karnataka upamukhyamantri congress nayak 24 gantala current icche rashtraniki vachi mem 5 gantala current icche sipayilem ani chepte ఆయన ప్రచారానికి వచ్చినట్ట ఇజ్జత్ తీసుకోవడానికి వచ్చినట్ట మీ పార్టీని గెలిపిస్తే మాకేం చేస్తారో చెప్పాలా గానీ కర్ణాటకలో ఏమైతే మాకేంది సాలరు 6 నెలల కిందట ఆడ ఎలక్షన్లు అయినాడు కారు ఎందుకు నిలబడలేదు మాకు పవర్ ఇస్తే తెలంగాణ పథకాలు పెడతామని ఎందుకు ప్రచారం చేయలేదు కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపిస్తే బీసీని సీఎం చేసిరు మరి ఇడ చేస్తారా ఆడేం జరిగింది అనేది కాదు ఈడేం జరిగిందో చూసి ఓట్లేస్తారా అనేది చిన్న లాజిక్ మర్చిపోతే ఎట్లా సాలరు